దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, శుభం బియాదు. గురుగారు, ఇప్పుడు 2024 సంవత్సరంలో అసలు మీనరాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? మీనరాశి వారికి 2024లో రాహు యొక్క ప్రభావం పూర్తిగా కనిపిస్తుందండి. రాశిలో రాహు ఉన్నాడు, అలాగే ద్వితీయంలో బృహస్పతి ఉన్నాడు, అలాగే సప్తమంలో కేతు కనిపిస్తున్నాడు. స్టార్టింగ్లో చూసుకుంటే బుధుడు ప్లస్ శుక్రుడు భాగ్యంలో కనిపిస్తున్నాడు, రాజ్యంలో రవి కుజుడి యొక్క ప్రభావం కనిపిస్తుంది, 12 శనీశ్వరుడు. అంటే మీనరాశి వారు కూడా శని ప్రభావం ఉంది, కానీ ఇప్పుడే జస్ట్ కనెక్ట్ అవుతున్నాడు. ఆ వేడి ఇప్పుడిప్పుడే తగులుతుంది వాడికి, జస్ట్ 7 ఆరంభమైంది కాబట్టి. బట్ ఏంటంటే ఇక్కడ గురు అనుగ్రహం ఉంది కాబట్టి కుటుంబ స్థానంలో, నిన్నటి వరకు మన సింగిల్గా ఉండి ఇప్పుడు గురుడు పక్కకి వెళ్ళినా కుటుంబ స్థానంలో చక్కగా ఉన్నాడు కాబట్టి కుటుంబ పరంగా ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ రాశిలో రాహు ఉన్నాడు, ఇక్కడ ఉన్న ఈ రాశిలో రాహుతో కూడా పెద్ద మనకి ఇబ్బంది ఉండదు. కారణం ఏంటి, రాహు ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్రము, ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క ప్రభావం, రాశ్యాధిపతి యొక్క ప్రభావం చూపిస్తాడు కాబట్టి రాహు వల్ల మనకేం ఇబ్బంది ఉండదు మీనరాశి వారికి. అలాగే బృహస్పతి వల్ల ఇబ్బంది ఉండదు. ఈ యొక్క ఆలోచించుకోవాల్సి వస్తుందంటే భాగ్యంలో ఉన్న శుక్రుడు ప్లస్ కుజుడు, సారీ శుక్రుడు ప్లస్ బుధుడు, ఈ రెండు గ్రహాలు ఏదో ఒక లక్, స్త్రీ మూలకంగా ఒక లక్, అన్నదమ్ముల ద్వారా ఒక లక్, రెండు లక్స్ ఇంక ఫేవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ వాళ్ళు ఏమైనా అన్నదమ్ములు కానీ ఆడవాళ్ళు కానీ, ఇంట్లో ఆడవాళ్ళు కానీ ఏదైనా ఒక ప్రపోజల్తో కానీ ముందుకు వస్తే దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అది చేసుకుంటే దానివల్ల మిగిలిన మూలాలలో ముందుకెళ్తాం, ముందుకెళ్ళి ఇంకొంచెం సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే రాజ్యంలో ఉన్న కుజుడు రవి, కుజుడు రాజ్యంలో ఉంటేనండి గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. రవి రాజ్యంలో ఉన్నా కూడా అదే పరిస్థితి. వీళ్ళకి రాజ్యంలో ఈ రెండు గ్రహాలు ఉన్నాయి, ఉన్న ఈ టైంలో పుట్టిన వాళ్ళు ఎవరైనప్పుడు కూడా వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం కూడా గ్యారంటీ అని చెప్తాం. సో రాజ్యంలో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్తో చేసే వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కరికి వచ్చే అవకాశం ఉంది ఈ టైంలో. ఫస్ట్ హాఫ్లోని, సెకండ్ హాఫ్ కాదు ఫస్ట్ హాఫ్లోని కనబడుతుంది. అలాగే ప్రభుత్వంతో లావాదేవీలతో పాటు కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అది కొంతవరకు సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా రకరకాలుగా ప్రభుత్వ సంబంధించిన పనులు చేసే వాళ్ళకి మంచి రిలీఫ్గా ఉండడానికి అవకాశం చెప్తామండి. గురుగారు, ఇప్పుడు వ్యాపారంలో పెట్టుబడి పెట్టుంటారు కదా, వాళ్ళకి అసలు రిజల్ట్ ఏ విధంగా ఉంటుందండి? పెట్టుబడి అన్నది జరిగిపోతుందండి, ఎందుకంటే 7 స్టార్ట్ అయ్యాడు కాబట్టి పెట్టుబడి చేస్తాడు, మన దగ్గర నుండి డబ్బును తీసుకుని ఎక్కడో చూడ పడించేస్తాడు, మన చేతులని ఖాళీ చేస్తాడు. సో అందులో భాగంగా పెట్టుబడి అయితే అయిపోతుంది. కానీ రిజల్ట్ ఎప్పుడు వస్తుందా అనే దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఈ సంవత్సరం మాత్రం ఒక 10% పాజిటివ్గా వస్తుందండి, 100% సక్సెస్ఫుల్ అవుతారని చెప్పడానికి అవకాశం లేదు ఈ సంవత్సరానికి. గురుగారి, ఈ రాశి వారికి అసలు ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుందండి? ఆరోగ్యం మీద పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదండి, ఎందుకంటే 6 స్థానంలో ఎటువంటి దోషాలు లేదు, అష్టమ స్థానంలో ఈ సంవత్సరం అంతా దోషం లేదు. 6-8 స్థానాలు బాగున్నాయి కాబట్టి ఇంకా 6 స్థానం మీద గురుడు యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి. సో డెఫినెట్గా అది న్యూట్రల్గానే ఉంటుంది. ఎటు వచ్చి ఈ లగ్నంలో ఉన్న శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో దిగువ భాగాన్ని కొంచెం స్ట్రెస్ ఇస్తుంది, అంటే నాభి దిగువ భాగంలోని కొన్ని స్కిన్కి సంబంధించిన దోషాలు వస్తాయి, దాన్ని కొంచెం కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకేమవసరం లేదు. గురుగారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కానీ కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఈ సంవత్సరం అసలు ఏ విధంగా రిజల్ట్ అనేది ఉంటుంది? ఇప్పుడు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, అలాగే ఇంటీరియర్స్ డెకరేషను, ఫ్రీలాన్స్గా చేసే పనులు, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక 20% సక్సెస్ఫుల్గా వెళ్తుంది తప్ప ఆగేది ఉండదండి, చాలా బాగుంటుంది వాళ్ళందరికీను. ఎటు వచ్చినట్టు రాహు ఉన్నాడు కాబట్టి మాయాధనం ఇస్తాడు, ఫ్రీలాన్స్గా చేసేవాడికి ఇంకా మాయాధనం వస్తుంది. సో ఇట్స్ గుడ్ సైన్ ఇన్ఫ్యాక్ట్ అవన్నీ రావడం అనేది, కుటుంబ స్థానం కూడా బాగుంది కాబట్టి వస్తాయి. కానీ 12 శని దాని ఏదో రకంగా తన కబ్జాలోకి తీసేసుకుంటాడు, అంటే ఖర్చు పెట్టించేస్తాడు ఏదో రకంగా. సో వస్తాయి, ఖర్చు అవుతుంటాయి, రొటేషన్ అవుతుంది, మన ఖర్చు ఎంత వచ్చిందా పేపర్లో కనబడుతుంది 8 వచ్చాయని, ఖర్చులు కూడా 8 చూపిస్తాడు. సో ఈ రకంగా ఉంటుంది కాబట్టి మనం ట్రెండ్ మార్చుకోవాలి, ఈసారి వచ్చే డబ్బులతో లివింగ్ స్టైల్ మార్చుకోవాలి. మనం ఖర్చు ఎలాగో పెడతాడు కదా అని ల్యాండ్స్ మీద, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే అది ఇంకో రకమైన ఫాల్స్ ఇష్యూ మీద ఖర్చు అయిపోతుందన్నమాట. ఖర్చు చేయాలి, నీకు ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి ఖర్చు పెట్టించేస్తాడు లేకపోతే. బట్ మనం ఆల్రెడీ ఒక ల్యాండ్స్ ప్రాపర్టీస్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే అందులో ట్రాన్స్ఫర్ చేసేస్తే మనకు అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది బాగా. సో అలాగే మనం చూసుకుంటే బాగుంటుంది. గురుగారు, ఇప్పుడు ప్రైవేట్ రంగానికి సంబంధించి కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి ఉద్యోగస్తులు ఉంటారు కదండి, వాళ్ళకి అసలు అంటే ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉందంటారు, అలా
ప్రమోషన్స్ ఇవన్నీ చాలా తక్కువ అమ్మ. ఒక ఛాన్స్ అయితే ఒకటి ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు, బట్ స్పెషల్ ప్రమోషన్స్ ఇవన్నీ మాత్రం ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉంటాయండి. గురుగారు, ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? పరిహారం మళ్ళీ ఇక్కడ గురుమంత్ర సాధన చేయాలమ్మా, ఎందుకంటే రాహు యొక్క ప్రభావం రాశిలో ఉంది కాబట్టి డెఫినెట్గా గురుమంత్రం చేయాలి. ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం చేయాలి. ఎవరిని గురువుగా భావిస్తే ఆ గురువు యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేసుకుంటూ వెళ్తే కొంతవరకు రాశిలో ఉన్న రాహు ప్రభావం కానీ, 12 శని యొక్క ప్రభావం కానీ, ఈ రెండు మనకు అటాక్ కాకుండా మనకు కొంత సపోర్టింగ్ ఉంటుంది. శరణ్యం ఇంకా గురువే సర్వస్వం అనుకుని చేసుకుంటూ వెళ్ళాలని చాలా అవసరం పడుతుంది. ఆ విధంగా చేసుకుంటే వరి అవసరం ఏమి ఉండదని చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. శుభం. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.